మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని ఎంచుకుంటారు ఏ స్థానానికి రాజీనామా చేస్తారు అనేది దేశ రాజకీయాల్లోనే ఆసక్తి రేపుతోంది యూపీలో రాయ్ కేరళలో వయనాడు ఎంపీ స్థానాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు ఎన్నికల నిబంధనల ప్రకారం రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఎంపీగా ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో రాహుల్ తమ ఫ్యామిలీకి కంచుకోట అయినా రాయ్ ఎంచుకుంటారా లేక ప్రతికూల పరిస్థితుల్లో తనను ఆదరించిన వైనాడు వైపు మొగ్గు చూపుతారా రాహుల్ కి బిగ్ టాస్క్ గా మారింది రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండు వారాల్లోపు తాము ఏ స్థానాన్ని సెలెక్ట్ చేసుకుంటామనేది స్పీకర్కు సమాచారం అందించవలసి ఉంటుంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం గెలిచిన రెండు చోట్ల అనర్హత వేటు వేయబడుతుంది దీంతో ఈ నెల లోపు రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని వేరొక చోట రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్కు సమాచారం అందించవలసి ఉంటుంది మరి రాహుల్ గాంధీ ఎక్కడ ఎంపిక బాధ్యతలు నిర్వహిస్తారో ఎక్కడ రాజీనామా చేస్తారో ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి